అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి జై భీమ్ నగర్ జగనన్న కాలనీలో విద్యుత్ హెచ్టీ లైన్ వల్ల పెను ప్రమాదం జరిగేలా ఉందంటూ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇల్లు నిర్మాణంకి విద్యుత్ హెచ్టీ లైన్ వల్ల ప్రమాదకరంగా ఉందంటూ ఆ రహదారిపై నిత్యం తిరిగే పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని ఇల్లు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే విద్యుత్ అధికారులే బాధ్యత వహించాలని గ్రామస్తులు మండిపడ్డారు. తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి హెచ్టీ లైన్ ను ఖాళీగా ఉన్న చోటుకు తరలించాలంటూ వారు డిమాండ్ చేశారు. నా పేరు ఆర్ మధుబాబు అండి. ఇక్కడ వన్నెచింతలపూడి జై భీమ్ నగర్ జగనన్న కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ అధిక విద్యుత్ స్తంభాలు ఫ్లాట్లకి రెండు పక్కల రెండు ఇళ్ల స్థలాలకి మధ్యలో నుంచి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు లేకుండా వేసి భవిష్యత్తులో కూడా ఎక్కువ ప్రమాదాలకి దారితీసేలాగా ఈ లైన్ హెచ్టీ లైన్ నడిపారు. దీన్ని వెంటనే తొలగించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే 6 ఫ్లాట్లు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా వీలు లేకుండా ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఇంటి దగ్గర సమీపంలో వేస్తారు. ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు కూడా కరెంట్ స్తంభాలు రోడ్డు మధ్యలో వేసుకుని లేచేయడం వల్ల లోపల కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బందికరంగా ఉంది. దీన్ని స్పందించి విద్యుత్ అధికారులు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను.